భక్తుల అంతరంగ ఆవిష్కరణ. హేమాడ్ పంతు హృదయం ఏ విధంగా బాబా లీలలతో పరిమళించింది, పరవశించింది, ఎలాంటి రసానందాన్ని పొందింది, ఆ అనుభవం ఏ విధంగా ఉంది అనే దృక్కోణం నుండి మనం ఆలోచించుకుంటూ వస్తున్నాము. సచ్చరితలోని ప్రతి కథ మనం చదివినప్పుడు భిన్న భావంతో అర్థం చేసుకుంటూ ఉంటాము. సచ్చరిత రచించిన విధానం, హేమాడ్ పంతు శైలి మనం గమనిస్తే ఎంత అద్భుతంగా రాస్తారు అంటే, మనందరికీ తెలుసు, ఒక వ్యాధితో బాధపడుతున్న మేకను మసీదు ముందుకు తీసుకుని వస్తే దాని ఆయువు పోయేలా దాన్ని వధించాలి అని బాబాగారు నిర్ణయించినప్పుడు మనకెందుకులే ఈ పాపమని చాలామంది అక్కడి నుండి పక్కకు తప్పుకుంటున్నారు. ఆ సందర్భంలో కాకాసాహెబ్ దీక్షిత్ గురువు ఆజ్ఞను అనుసరించి మేకను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సందర్భంలో నిజానికి హేమాడ్ పంతు అక్కడ లేరు, కానీ ఆ సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు మనకు వివరించారు. ఒక్కసారి ఆ వాక్యాలను చూసినట్లయితే మేకను చంపడానికి కత్తిని సిద్ధం చేసుకున్న కాకాసాహెబ్ దీక్షిత్ మనస్తత్వం పరిశీలిస్తే అది ఎలా ఉంటుంది అంటే, గురువు ఆజ్ఞను పాటించాలని ఒకసారి తను దృఢంగా నిశ్చయించుకున్నారు. అయినా కాకాసాహెబ్ దీక్షిత్ గుండె దడదడా కొట్టుకుంటుంది, ఒళ్ళంతా ముచ్చెమటలు పోసాయి. అప్పుడు దీక్షిత్ దోవతి ఒక కొసని రెండు కాళ్ల మధ్యలోంచి తీసుకొని నడుము వైపుకు లాగి దాన్ని గట్టిగా బిగించి రెండో చేత్తో కత్తిని సవరించుకొని చొక్కా చేతిని పైకి పెట్టుకుంటూ మేక ఉన్న చోటుకు వెళ్ళాడు. హడావిడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయం ద్రవించి అతని దయ ఉప్పొంగింది. కత్తి వెనుకంజ వేసింది, ముందుకు రాలేదు. అంటే ఎంత గొప్ప వర్ణన చూడండి! ఒక సన్నివేశాన్ని దగ్గరుండి ఆస్వాదించి ఎంత చక్కగా హేమాడ్ పంతు రాశాడో. హేమాడ్ పంతు కవి కాదు, పెద్దగా పాండిత్యం ఉన్న వ్యక్తి కాదు, కానీ హేమాడ్ పంతు బాబా యొక్క అంతరంగాన్ని మాత్రమే కాదు, బాబా సాంగత్యాన్ని అనుభవించిన భక్తుల హృదయాలను కూడా తెలిసినటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ చాలా సున్నిత మనస్తత్వం కలవారు. మేకను చంపవలసిన సందర్భంలో వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో గమనించారు హేమాడ్ పంతు. గురువు ఆజ్ఞను పాటించాలని మరొకసారి అతను సిద్ధమయ్యారు. అయినప్పటికీ ఆయన గుండె దడదడా కొట్టుకుంటుంది, ఒళ్ళంతా ముచ్చమటలు పోసాయి. ఎంత అద్భుతమైన వర్ణన! అంటే కాకాసాహెబ్ను ఎంత అద్భుతంగా హేమాడ్ పంతు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా గురువు ఆజ్ఞను పాటించాలని ఉన్నప్పటికీ మనుషులం గనుక మనకున్న నైజం, ఒక బ్రాహ్మణుడై ఉండి జంతువధ మహాపాపం అని తెలిసినప్పటికీ గురువు ఆజ్ఞను కాకాసాహెబ్ ఏ విధంగా పాటించారు? అప్పుడు దీక్షిత్ మనస్సు నిశ్చలంగా ఉందా అంటే లేదు. హేమాడ్ పంతు గారు రాసిన ప్రతి విషయాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అర్థమవుతుంది. బాబా పట్ల నేను చాలా నిబద్ధతతో ఉన్నానండి, నేను అబద్ధం ఆడనండి, నేను చాలా నిజాయితీగా ఉన్నానండి అని మనం అంటాం. కానీ మన మనస్సులో అంతరాత్మ ఉంటుంది, ఆ ఆత్మకు మొత్తం తెలుసు. హేమాడ్ పంత్ దీక్షిత్ అనే వ్యక్తిలో ఉన్న ఆత్మ పడే సంఘర్షణను ఎంత లోతుల్లోకి అర్థం చేసుకుని ఉంటారు! అంత లోతుల్లోకి వెళితే తప్ప ఇటువంటి పదాలు రావు. భక్తుల అంతరంగాల్లో ఉన్నదాన్ని కూడా శ్రీ సాయి సచ్చరితల్లో ఆవిష్కరింపజేశారు శ్రీ సాయినాథులు. ఎందుకంటే అన్నీ తానై రాసుకున్న సచ్చరితలో హేమాడ్ పంతు ప్రతీ లీలలో ప్రతి భక్తుడి హృదయ అంతరంగాల్లోకి వెళ్ళి అంతరంగాల్లో ఉన్న భావాన్ని సచ్చరితలో పెట్టగలిగారు. సచ్చరిత ఇంతమంది హృదయాలను హత్తుకోవడానికి, ఇంతమందికి ఒక సంజీవనంగా మారటానికి కారణం ఏమిటంటే, ఇది పైపైన రాసిన పూత కాదు, రాత కాదు, ఇది బాబా అంతరంగంతో పాటు ఆ రోజు సాయితో సాంగత్యం చేసినటువంటి భక్తుల అంతరంగాల్లోకి హేమాడ్ పంతు చూడగలిగారు, వారి భావాలను చింతన చేయగలిగారు. అందుకే ఇంత అద్భుతంగా రాయగలిగారు. బాబా నోటి నుండి వచ్చిన మాట
తూచా తప్పకుండా దీక్షిత్ గారు పాటిస్తారని అందరికీ తెలుసు. కాని పైకి లౌకికంగా బాబాగారు చెప్పారు కాబట్టి గురు ఆజ్ఞను మరోమారు శిరసావహించాలని నిర్ణయించుకున్నారు. ఇది పైకి కనిపించేది, లోపల అంతరంగంలో ఉన్నటువంటిదేంటి? గురువాజ్ఞ పాటించాలని నిశ్చయించినప్పటికీ గుండె దడదడ కొట్టుకుసాగిందట. ముచ్చమటలు ఉప్పొంగి పైకి వచ్చాయట. హేమంత్ పంతు రచనా శైలి చూస్తుంటే మన అంతరంగాన్ని మనం కూడా ఇంత అద్భుతంగా ఆవిష్కరించుకోలేమేమో. ఎందుకంటే మనం పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండేది వేరు. ఇప్పుడు ఎవరైనా సరే సాయి భక్తుల అనుభవాలు హేమంత్ పంతులాగా ఆ భక్తుల అంతరంగాల్లోకి వెళ్ళి రాయాలనుకుంటే మాత్రం పెద్ద సాహసం. ఎందుకంటే ఆ రోజు భక్తులకు ఈరోజు భక్తులకు చాలా తేడా ఉంది. మనం పైకి మాత్రమే ప్రకటిత భక్తిని బాగా ప్రకటితం చేసేవారం. మన భక్తిని ఇతరుల ముందు ప్రకటించుకునే నైజం కలిగిన వారము. కానీ ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, శ్యామా లాంటి వాళ్ళు, చందోర్కర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అంతర్లీనంగా ఎంతగా బాబాను ధ్యానించేవారు. అనునిత్యం బాబా సాంగత్యం ఉంటే చాలు, ఈ ప్రపంచం తృణప్రాయం అనుకున్న భక్తులు ఆ రోజుల్లో అనేకులు. వారి అంతరంగాలు స్వచ్ఛంగా ఉండేవి. కేవలం పైకి కనిపించే ప్రకటిత భక్తి మాత్రమే కాదు, లీలలలో వారి అంతరంగాలను ఆవిష్కరించిన ఒక అద్వితీయ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత. కాకాసాహెబ్ దీక్షిత్ గారితో సంబంధ బాంధవ్యాలు చనువు ఉంది కాబట్టి హేమంత్ పంతు గారు వారిని దగ్గరగా చూసి ఉన్నారు కాబట్టి వారి హృదయాంతరంగంలోకి వెళ్ళి ఈ లీలలను రాశారు అనుకుందాం. మరి రెండు బల్లుల కథను ఏ విధంగా రాయగలిగారు? ఆ రెండు బల్లుల కథను మనం మామూలుగా చదువుకుంటున్నప్పుడు ఎందుకు బల్లి అరిచింది అంటే బాబా చెప్తారు, ఔరంగాబాద్ నుండి దాని చెల్లెలు వస్తుంది. ఆ చెల్లెలు వచ్చే సంతోషంలో అది అరుస్తుంది. ఔరంగాబాద్ నుండి ఎక్కడికి వస్తుంది అని చాలా ఆశ్చర్యంతో ఉన్నప్పుడు ఔరంగాబాద్ నుండి ఒక గుర్రం వస్తుంది. ఆ గుర్రం తెచ్చిన తన సంచి దులుపగానే దానిలోంచి బల్లి బయటపడి గోడపైకి వెళ్ళి రెండు బల్లులు ఆడుకుంటూ ఉంటాయి. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. బాబాకు ఏ విధంగా ఈ బల్లుల వ్యవహారం తెలుసు? బాబా సర్వాంతర్యామి కాబట్టి చెప్పగలిగారు. బాబాకు మనుషులతోటే కాదు, అనేక జీవులతో జన్మజన్మల సంబంధం ఉంది. రెండు మేకల కథ అయితేనేంటి, పాము కప్ప కథ అయితేనేంటి, ఇవన్నీ మనం విని ఉన్నాం కాబట్టి బాబా సర్వాంతర్యామి కాబట్టి అన్నీ తెలుసు. ఆ రోజు మసీదులో ఉన్నవాళ్ళు, ఈరోజు చదువుతున్న మనందరం కూడా అదే భావనలో ఉన్నాం. కానీ హేమంత్ పంతు గారు సచ్చరితలో ఆ రెండు బల్లుల గురించి రాస్తారు. ఆ వాక్యాలు గనుక మనం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఆ రెండు బల్లుల కథలో ఔరంగాబాద్ నుండి వచ్చే బల్లి ఎంతటిది, గోడ మీద కిచకిచమనే బల్లి ఎంతటిది, కానీ వాటి కలయిక గురించి వర్ణన. తన అక్క తన కోసం చేసే చిక్ చిక్ మనే శబ్దాన్ని అనుసరించి అక్కడకు వయ్యారాలు ఒలికిస్తూ నడిచిందట. ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. ఆ అక్క చెల్లెళ్ళు అలా కలిసి ఎన్ని రోజులైందో, పరస్పరం గాఢంగా ఆలింగనం చేసుకుని అదే పనిగా ఒకదాన్ని ఒకటి ముద్దులాడుకున్నాయి. నిజంగా ఆ రెండింటి ప్రేమాతిరేకం ఎంతో అలౌకికంగా ఉంది. మనం ఎవ్వరమైనా ఇంత అద్భుతంగా ఊహించగలుగుతామా, వర్ణించగలుగుతామా? ఎంత చక్కటి వర్ణనా.